వావే వా, మోడీ సర్కార్ వాళ్ళను మస్తు మెచ్చుకోవాలి. దేశం కోసం వాళ్ళు ఏ తీర పని చేస్తున్నారో తెలిసిందే నాయే. ఆ లొక్కలే చేస్తే ఎట్లా? చాలా మంది చేస్తే దేశం జల్దిన మంచిగా అవుతుంది. దేశభక్తి, దేవుడి మీద భక్తి మస్తు పెరుగుతుందని అనుకున్నారు కావచ్చు. ఓ చక్కటి ఉపాయం చేసిండ్రు, అదేందో చూద్దాం పండ్రి. దేశంలో ఉన్నోళ్లకు దేశభక్తి, దేవుని భక్తి బాగా తక్కువైతున్నదట. దాన్ని పెంచడానికి మోడీ సారు మస్తు ఉపాయం చేసిండు. మూడోసారి ప్రధానమంత్రి కాగానే ఈ పని చేసిండు. అదేంటంటే, ఆర్ఎస్ఎస్ ఓ సంస్థ ఉంటది, వాళ్ళు చెప్పినట్టే బీజేపీ వాళ్ళు నడుస్తారు. వాళ్ళు మీటింగ్లు పెట్టి ఒక మతం గురించే చెప్తున్నారని, ఆ మీటింగులకు సర్కారు కొలువులు చేసేటోళ్ళు పోద్దని అప్పట్లో రూల్ పెట్టిండ్రు. ఇప్పుడు మోడీ సారు దాన్ని తీసి పారేసిండు. సర్కారు కొలువులు చేసేటోళ్ళు కూడా ఆర్ఎస్ఎస్ మీటింగులకు పోవచ్చు. కానీ ఇంకో పని కూడా చేస్తే అయిపోవు సారు. సర్కారు కొలువులు చేసేటోళ్ళందరూ మీ పార్టీ తరపున ఓట్ల ప్రచారం కూడా చేయొచ్చు. పార్టీల కండువాలు మెడలేసుకొని తిరగొచ్చు. పోలింగ్ బూత్ లో కూర్చొని మీ పార్టీకే ఓటేయాలని చెప్పొచ్చు. ఆఫీసులో కూడా మీ పార్టీ జెండా రంగు బట్టేసుకొని పోవచ్చని రూల్ తీసుకొస్తే మంచిగుంటుండే. కాషాయ కండువా వేసుకొనుడు అయితలేదని సర్కారు కొలువులు చేసేటోళ్ళు చాలా మంది మస్తు బాధపడుతున్నారట. జర వాళ్ళ మనసును అర్థం చేసుకొని జల్దిన నిర్ణయం చేయండి. ఆఫీసులో కూర్చొని అక్కడికి వచ్చేటోళ్ళందరికీ మీకే ఓటేయమని చెప్తారు. ఏ రాష్ట్రంలో ఓట్లు వచ్చినా, ఎంపీ ఓట్లు వచ్చినా మీకే ఓట్లే ఇస్తారు. మళ్ళీ వచ్చే ఓట్ల వరకు మీకు మస్తు మెజారిటీ తెప్పిస్తారు. ఇక ఓట్లల్లో మీరు ఓడిపోవడనే ముచ్చట్నే ఉండదు.